పది మంది ఇంటి చుట్టూ పది మంది తిరుగుకుంటా వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటా మీ నాన్న ఎక్కడున్నాడు లేకపోతే మీ చిత్తగాయల విజయ్ గారి భార్య ఎక్కడున్నది అని చెప్పేసుకుంటా. ఇంత సిగ్గుచేటంటే ఒక చిన్నారి నిహిత విజయ్ వాళ్ళ కూతురు చిన్నారి 4 సంవత్సరాల అమ్మాయిని ఇట్లా పట్టుకొని ఫోటోలు చూపించుకుంటా మీ నాన్న ఎక్కడున్నాడు, ఎక్కడ పోయిండు, ఎప్పుడు పోయిండు, ఎక్కడున్నాడు అని చెప్పుకుంటా. ఇది మీ తాత ఎక్కడున్నాడు, మీ నాన్న ఎక్కడున్నాడు అని 4 సంవత్సరాల పసికందు అంటే పిల్ల పాపని ఎంత మానసికంగా టార్చర్ పెట్టినట్టే. ఇప్పుడు నేను అమ్మాయిని చూసి వస్తున్నా, అమ్మాయి ఎంత భయపడుతుందంటే నాన్న కావాలి భయపడుతుంది. అంటే ఒక చిన్న పిల్లను చూడకుండా ఈ పోలీసు వల్ల మరి లేకపోతే జగన్ ఆల్ఫాబెట్ గాని చెంచా గాల వీళ్ళు నాకు అర్థమవుతలేదు. ఈ సిఐడి ఇప్పుడు వచ్చినాక ఇట్లా పోయే ముందు ఇది ఒకటి ఇట్లా పడేసి వెళ్ళిపోయిందట. అంటే వాళ్లకు అరెస్ట్ చేద్దామా లేకపోతే ఇంకా తీసుకుపోదామా ప్రొసీజర్ వైజ్ కాదు, ఇంటికి వచ్చి బెడ్రూమ్ లోకి వచ్చి మొత్తం కబోర్డులు లాకులు ఉంటాయి, కబోర్డు లిక్కుంటా ఈ కబోర్డులేముంది ఈ కబోర్డులేముంది ఉంటుకుంటా మొత్తము వీడియోస్ తీసి ఫోటోలు తీసి చిన్నారిని బెదిరించి ఆడ పనులను బెదిరించి కింద ఎంత దారుణం అంటే కింద డ్రైవర్ ఆయన పేరు కూడా విజయ్ ఆ డ్రైవర్ ని పట్టుకొని మొత్తం 10 మంది కలిసి కొట్టి వాళ్ళు ఏమంటారంటే అరే నడరా నువ్వు ఇక్కడ ఇంటికి రా బ్యాంక్ వెళ్ళమని చెప్పు తలుపు తీయించు అంటే వాడు భయపడి పాపం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బ్యాంక్ వాళ్ళు వచ్చిందని చెప్పేసి అట్లా తలుపులు తీయడం జరిగింది. తలుపులు తీసిన తర్వాత వీళ్ళు చేసిన రావాల కష్టం అంతా ఇంత కాదు. నేను అదే అంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సిగ్గు శరం ఉందా? ఇంటి మీద ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆడ కూతురు ఉన్నప్పుడు ఇంటికి పంపుడు ఏ రకంగా కరెక్టు? నేను ఇదే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు ఆడు గుడివాడ కొండిగాడు కొడాలి నానిగాడు వాడు నానా మాటలు అన్నాడు మా నాయకుడిని మా నాయకుడి కుటుంబాన్ని. ఆ రోజు గిట్ట మేము తలుసుకుంటే నీ విల్లాకు వచ్చి నీ విల్లా అంతా బలగొట్టి చేసుకోలేం. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మా సంస్కారం కానీ మా తెలుగు మా నాయకుడు కానీ ఏదైతే ఆదేశం ఇచ్చిండో ఇంటి జోలికి పోవద్దు అని చెప్పిండు. ఇదా మీరు చేసేది. మీరు హుందాతనం ఉంటే ఏ సెక్షన్ చేసిండు? సైబర్ క్రైమ్ నువ్వు నోటీస్ ఇరాపై నోటీస్ ఇచ్చి పోవాలి అంతేగాని ఇట్లా ఈ జస్ట్ చిన్న సెక్షన్ ఏదో పడేసి ఒక భయపెడితే మొత్తం ఆంధ్ర ప్రజలు భయపడతారు లేకపోతే తెలుగుదేశం నాయకులు భయపడతారంటే అరే పిచ్చినా కొడుకులారా ఎవడు భయపడరా? అందులో ఇక్కడ తెలంగాణకు వచ్చి మా నాయకులను అరెస్ట్ చేస్తే ఫస్ట్ కైమ మక్కలు ఇరగొట్టి పంపిస్తాం. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ ప్రకారం మేము నడుచుకున్నాం. మా పార్టీ నడుచుకున్నది మా అధినాయకుడు నడుచుకున్నాడు. కానీ దొంగదారిన వచ్చి దొడ్డిదారిన వచ్చి చిన్నపిల్లలను హింసించుకుంటా మీరు